గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మా పిలుపుని పిలవగానే వచ్చిన మా దర్శకులు రాఘవేంద్ర గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి అండ్ మీడియా వారికి, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ వెల్కమ్. ఈరోజు ఎఫ్టీజే జర్మన్ 50th డే. ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారకుడు మా డైరెక్టర్ అనిల్ రావిపూడి. అది ఈరోజే జరగాలి ఎందుకంటే సార్ చాలా సక్సెస్లు వస్తున్న ఇండస్ట్రీలో ఎవరు ఇలా మళ్ళీ షీల్స్ ఇవ్వడాన్ని మర్చిపోయారు. ఈ 2019 సంక్రాంతికి వచ్చిన మన సినిమా ద్వారా అందరి దగ్గర ఈ షీల్డ్ ఉండాలి సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఏ రోజైతే 50th డే అయితే అదే రోజు షీల్స్ ఇవ్వాలని తన కోరికని ఇలా మేము ఈ ఈవెంట్ చేస్తున్నాం. సో మా హీరోస్ ఇద్దరు ఒక వెంకటేశ్వరం రాజమండ్రిలో షూటింగ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ఏమో నెక్స్ట్ మూవీకి ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాడు. అనిల్ కూడా రేపటి నుంచి నెక్స్ట్ సినిమా షిఫ్ట్ అయిపోతున్నాడు. మేము ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాం. సో ఇలా ఎవరి రూట్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నాము కాబట్టి ఈరోజు ఈ ఈవెంట్ చేయాలని అనుకుని చేస్తున్నాము. సో ఈ ఈవెంట్కి వచ్చిన మా ఎగ్జిబ్యూటర్స్ అందరికీ, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికీ, రాజేంద్ర గారి చేతుల మీదుగా, కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అవార్డ్స్ షీల్స్ ఇవ్వబోతున్నాం. రాజేంద్ర గారిది ఒక సంక్రాంతికి పెళ్లి సందడి అయితే, కృష్ణారెడ్డి గారిది ఒక సంక్రాంతికి పెళ్ళాన్నూరు అయితే ఇది. సో రెండు ఫ్యామిలీ సినిమాలు అవి విజయాలు సాధించాయి. సో మా ఎఫ్టీ కూడా ఒక ఫ్యామిలీ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి కాబట్టి ఇద్దరు మాకు చాలా కావాల్సిన దర్శకులు. సో వాళ్ళ చేతుల మీదుగా ఇది ఇవ్వాలని మేము వాళ్ళని అడగడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి చంద్ర ఫిలిమ్స్ సార్ని వేదికకు రాసి బల్లారు నార్త్ ఇండియా ఓం వెంకటేశ్వర ఎగ్జిబ్యూటర్స్. సో నైజాం ఎగ్జిబ్యూటర్స్ అంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నైజాం ఎగ్జిబ్యూటర్స్ అందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మోసాపేట్ ఏషియన్ లక్ష్మీ కళ మహల్ కాంప్లెక్స్ సుష్మా, కొత్తగూడెం దుర్గా, మధిర వాసవి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.